డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి. కొత్త వీడియోలు మీ ముంగిట్లో. సాల్తీ లేచిపోతాయి. మొత్తం లిస్ట్ తీసుకున్నాను అనుకోండి, నేను కూడా దెబ్బతింటాను. అందువల్ల వేదిక మీద ఆసీనులైన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 3 పాయింట్స్. 1, కాకతీయ కళావైభవం. 2, సుబ్బరామిరెడ్డి గారి ఉదాన్యత. 3, మోహన్ బాబు గారి నటనా ప్రాశస్త్యం. ఈ 3 పాయింట్స్ మాట్లాడి నేను, ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అయిందండి? 9 అయిందా? 6 అయిందా? 9. ఈ టైంలో అసలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడమే తప్పు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వీడెంతసేపు కొడతాడో అన్న డౌట్. ఇప్పటివరకు ఎవడి శక్తి వంచన లేకుండా వాళ్ళు వాయించి వదిలిపెట్టారని మీ ఫీలింగ్. నేను అలా చేయను, నేను ఒక మాదిరిగా కొట్టను. ఎందుకంటున్నానంటే, ఇందాక ఒక ముందు ఫస్ట్ తెలియాల్సిన పాయింట్ అందరికీ ఏంటంటే, మోహన్ బాబు గారి నట ప్రస్థానం అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు అని ఇందాక మా స్పీకర్ గారు మధుసూదనాచారి గారు పాపం గబుక్కున ఆయన అబద్ధం చెప్పలేక నిజం చెప్పాడు. చెప్తే మోహన్ బాబు గారికి ఏంటంటే, జనరల్గా ఆయన వయసు దగ్గరికి వచ్చేసరికి ఆయన చాలా ఫ్రాంక్గా ఉంటాడు. ఆయన మోహన్ బాబు గారు అసలు ఎవ్వరు ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా ఆయన సహించడు. ఆయన ఇంకా 42 ఇయర్స్ అని చెప్పాడు. ఆయన కరెక్టే, అది ఇండస్ట్రీకి వచ్చి అనుకుంటా. ఏమైనా 42 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని సాగించి ఎన్నో ఉడుతుడుకుల్ని తట్టుకుని ఎంతమంది పండిత పామరులను కూడా మొప్పించినటువంటి మహానటుడు మోహన్ బాబు గారు. పండిత పామరులను ఎందుకన్నారంటే, కొంతమందికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు బాగా చేస్తాడండి అని, బీసీలు ఏబీసీలు అట్లా ఉంటాయి. ఈయనకి ఏ నుంచి జడ్ వరకు ఫ్యాన్సే. ఎందుకంటే అంతటి అద్భుతమైనటువంటి సునిశ్చితమైనటువంటి నటనా ప్రాదృశ్యం కలిగినటువంటి మహామనీషి మోహన్ బాబు గారు. ఇందులో ఒక అదేంటంటే, మీరు ఓ మాదిరిగా లేపటం లేదంటే ఓ విపరీతంగా మోహన్ బాబు గారిని పైకి లేపేస్తున్నారంటే అని అనుకోవచ్చు. ఒక యమధర్మరాజు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, విలన్గా, కమెడియన్గా, కామెడీ విలన్గా ఏ క్యారెక్టర్ ఆయన చేసినా మోహన్ బాబు గారు బాగా చేయలేదండి అన్న మాట మీరు ఎక్కడైనా చరిత్రలో 80 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో తెలుగు చలనచిత్ర విన్నారా మీరు? వెళ్ళలేదు. దట్ ఈస్ మోహన్ బాబు. మోహన్ బాబు విశ్వనట సార్వభౌముడు అంటానికి విశ్వ నటుడు అంటే ప్రపంచం మొత్తం తెలిసినటువంటి నటుడు అని. ఇంతకుముందు ఆ మాట అంటానికి కొంచెం ఆలోచించాలేమో కానీ ఇప్పుడు ఓవర్సీస్ వచ్చిన తర్వాత ప్రపంచమంతటికీ తెలిసినటువంటి నటుడు విశ్వనటుడు. విశ్వనటుడే కాకుండా విశ్వనట సార్వభౌముడు. ఏదైనా ఒక డైలాగ్ ఇస్తే, ఒక సంభాషణ చెప్పాలన్నా 6 అడుగుల స్ఫురద్రూపైనటువంటి మోహన్ బాబు ఆ సంభాషణ ఉచ్చారణ చేస్తున్నప్పుడు స్థాణువులే నిలబడిపోవాల్సిందే తప్ప మనం మాట్లాడటానికి వీల్లేని స్థితిలో అవతల ఆర్టిస్ట్ని కూడా అరెస్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నటుడు మిస్టర్ మోహన్ బాబు. అటువంటి నటుణ్ణి ఎన్నుకోవడం, ఇందాక స్వామి గౌడ్ గారు చెప్పారు అలాంటి వాళ్ళని ఎన్నుకోవడం అని. ఆయన్ని మొట్టమొదటిసారిగా కాకతీయ కళావైభవానికి, ఈ ఉత్సవానికి ఆయనకి సన్మానం చేయాలని అనుకోవడం చాలా చాలా అభినందనీయమైనటువంటి విషయం. అలాంటివి ఎందుకంటే ఈశ్వరార్చన కళాశీలుడు సుబ్బరామిరెడ్డి గారు,
ఈశ్వరార్చన కళాశ్రీయుడైనటువంటి సుబ్బరామిరెడ్డి గారి మనస్సులో ఏ ఆలోచన వచ్చినా అది ఈశ్వర సంకల్పమే తప్ప ఆయనది కాదు. అటువంటి ఈశ్వర సంకల్పంతో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎన్నిక సుబ్బరామిరెడ్డి గారి.